హే వన్ ఈరోజు మనం జవాస్ స్క్రిప్ట్లోని రెస్ట్ ఆపరేటర్ గురించి చూడబోతున్నాం ఈ రెస్ట్ ఆపరేటర్ అంటే ఏంటనేది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ విల్ గెట్ స్టార్టెడ్ విత్ హ్యాండ్స్ ఆన్ ఓకే రెస్ట్ ఆపరేటర్ అంటే ఒక ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని అరేగా యాక్సెప్ట్ చేసుకోవడం ఓకేనా సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఒక ఫంక్షన్ని టెన్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ వాల్యూస్తో కాల్ చేస్తున్నామంటే ఆ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఆల్రెడీ టెన్ డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుండాలి డెఫినెట్గా ఓకేనా అలా కాకుండా సింగిల్ వేరియబుల్తోనే నేను ఈ టెన్ డిఫరెంట్ వాల్యూస్ని అక్సెప్ట్ చేసుకోవాలనుకుంటే ఎస్ దట్ ఈస్ పాసిబుల్ బై రెస్ట్ ఆపరేటర్ ఓకే విల్ గెట్ స్టార్టెడ్ నేను ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు హియర్ ఐమ్ గోన్ క్రియేట్ అండ్ వన్ ఆరో ఫంక్షన్ హియర్ సో ఆరో ఫంక్షన్ కోసం ఐమ్ డిక్లరింగ్ అన్ కాన్స్టెంట్ అండ్ అరే సో అరే అనే ఒక పర్టికులర్ ఫంక్షన్గా తీసుకుంటున్నాను నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ ఈ ప్లేస్లో నేను సింగిల్ వేరియబుల్ తీసుకుపోతాను విచ్ ఇస్ కాల్డ్ రెస్ట్ ఆపరేటర్ ఓకే

ఈ ఫంక్షన్లో కాల్ చేసేటప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు పాస్ ఫోర్ టు ఫైవ్ ఐ మీన్ సిక్స్ సిక్స్ వాల్యూస్ సెండ్ చేస్తాను అనమాట ఈ ఎంటైర్ సిక్స్ వాల్యూస్ అనేది ఈ వేరియబుల్ వేరేబుల్కి అసైన్ అవుతుంది సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫ్రెస్ట్ ఆపరేటర్ ఓకే నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తానంటే ఈ ఎంటైర్ వాల్యూస్ వెళ్ళి ఈ పర్టిక్యులర్ ఏఆర్ఆర్ అనే ఒక వేరియబుల్కి అరేగా యాక్సెప్ట్ చేసుకొని ఆ అరేగా ఉండేదాన్ని ప్రింట్ చేస్తుంది ఓకే సీ దట్ ద సేమ్ థింగ్ గోయింగ్ టు బి హ్యాపెన్ సో దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ వన్ ఓకే బట్ ఇదే ప్లేస్లో కొందరు ఏమనుకుంటారంటే ఫస్ట్ వాల్యూ వచ్చి నాకు అక్సెప్ట్ అవ్వకూడదు అండ్ రిమైనింగ్ ట్వంటీ టు సిక్స్టీ ఉన్నాయి కదా ఈ వాల్యూస్ అక్సెప్ట్ ఒక అరేగా అక్సెప్ట్ అవ్వాలి కానీ ఈ టెన్ అనేది మాత్రం నాకు ఇండివిజువల్గా ఒక వేరేబుల్కి అక్సైన్ అనుకుంటారు యా దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఫస్ట్ మీరు ఇచ్చే వేరియబుల్ నేమ్ ఏదైనా ఉందో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేయండి అలా ఇస్తే ఈ ఫస్ట్ వేరియబుల్కి ఫస్ట్ వాల్యూ అసైన్ అవుతుంది సో రిమైనింగ్ ఉండే వాల్యూస్ అన్నీ రెస్ట్ ఆపరేటర్ కింద యాక్సెప్ట్ అవుతుంది సో చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేశానంటే నేను అరేగా ఏఆర్ఆర్ అనే వేరేబుల్ని ఎగ్జిక్యూట్ చేశానంటే నాకు టెన్ ఈసారి రాదు ఓకే ఐ గాట్ ఓన్లీ ట్వంటీ టు సిక్స్టీ అన్నట్టు సో వాట్ హ్యాపనింగ్ ఇన్ బిట్వీన్ అంటే మనం ఎప్పటికైనా సరే ఒక మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా ఏమి ఇస్తామో ఆ ఫస్ట్ వేరియబుల్కి అసైన్ అవుతుంది సో ఈ ప్లేస్లో నేను ఫస్ట్గా ఒక వాల్యూ వచ్చి ఒక వేరియబుల్కి అసైన్ ఇచ్చాను కాబట్టి ఈ వాల్యూ టెన్ అనేది ఈ పర్టికులర్ ఏ అనే వేరియబుల్కి అస అసైన్ అవుతుంది ఓకే ఐ మీన్ అండ్ దెన్ ఈ పర్టిక్యులర్ ట్వంటీ అనేది కూడా నాకు ఒక వేరేబుల్గా అసైన్ అవ్వాలి రిమైనింగ్ థర్టీ టు సిక్స్టీ అనేది మాత్రమే నాకు రెస్ట్ ఆపరేటర్ కింద రావాలనుకుంటే యా దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ సింప్లీ బై బి ఓకే సో ఇప్పుడు ట్వంటీ అనేది వెళ్ళి బి ఆపరేటర్కి బి వేరియబుల్కి అసైన్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఉండే వాల్యూస్ అన్ని రెస్ట్ ఆపరేటర్ కిందనే ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశానంటే థర్టీ టు సిక్స్టీ వరకే నాకు రెస్ట్ ఆపరేటర్ కింద ఉంటుంది సో మనం ఏ అండ్ బి వాల్యూ కూడా ప్రింట్ చేసి చూద్దాం ఇది ప్రాపర్గా టెన్ అండ్ ట్వంటీకి ట్వంటీగా అయిందో లేదని ఫస్ట్ కన్సప్ట్ని క్లియర్ చేస్తున్నా దెన్ ఐమ్ ట్రైంగ్ టు హ్యావ్ లైక్ ఏ కమా బి ఓకేనా నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఐ గాట్ టెన్ అండ్ ట్వంటీ ఓకే దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ వన్ సో ఆల్ రైట్ గాయస్ మనం ఇంతవరకు చాలా ఫంక్షనాలిటీ చూసి సో ఈఎస్ ఫైవ్ ఈఎస్ సిక్స్ ఈయర్స్ సెవెన్లో ఉండే ఫ్యూచర్స్ మ్యాక్సిమమ్ చూసిస్తాం అప్కమింగ్ సెషన్స్లో మనం ఇంకా రియాక్ట్ని స్టార్ట్ చేద్దాం ఓకేనా ఆల్ రైట్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సీ యూ బాయ్